వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఐదవ రోజుకు చేరుకున్న ప్రజా కోస బీజేపీ భరోసా కార్యక్రమం విఆర్ఏల దీక్షకు మద్దతు తెలిపిన బీజేపీ నేతలు నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి నగరంలో భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రాజన్న రాజ్యం కావాలంటే శర్మిల ఏపీకి వెళ్ళాలి అన్న గుత్త సుఖేందర్ రెడ్డి కుండబోత వర్షంతో పొంగి పొర్లుతున్న రహదారులు మోసారంబాగ్ బ్రిడ్జిని పరిశీలించిన మంత్రులు వరద బాధిత కుటుంబాలకు ట్రస్ట్ ద్వారా సహాయం విపక్ష నేతపై కీలక వ్యాఖ్యలు చేసిన జగన్ స్టాలిన్ కు 7 రాష్ట్రాల సీఎంల అభినందన राष्ट्र व्याप्त चपट्टन प्रजा घोष बीजेपी भरोसा कार्यक्रम मुम्मर साजेपी नायक यात्र ऐदव रोजुक चेरी ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర ప్రారంభమయ్యింది ఇంతలో భాగంగా 5 రోజుల పాటు బైక్లతో గ్రామాలను చుట్టేస్తున్నారు బీజేపీ నేతలు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆత్మీయంలో సాగిన ర్యాలీలో బీజేపీ నేతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నట్టుగా తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తెలిపారు ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసు బీజేపీ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఐఓసీ కార్యాలయంలో అన్ని గ్రామాలకు సంబంధించిన విఆర్ఏల దీక్షకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్న ఐఓసీ కార్యాలయంలో అన్ని గ్రామాలకు సంబంధించిన విఆర్ఏలు చేస్తున్న ఐదవ రోజు నిరసన దీక్షకు బీజేపీ గజ్వేల్ మండల పట్టణ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపి వారితో పాటు దీక్షలో కూర్చున్న బీజేపీ బీజేవైఎం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా దీక్షలు చేస్తే కేసీఆర్ కి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించడం లేదని వారు కేసీఆర్ ని తీర్చ లేని కోరికలేమీ అడగడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీటు అడగట్లేదని తమ ఫామ్ హౌస్ లో వాట అడగడం లేదని ప్రగతి భవన్ తమ పేరిట రాయమని అడగడం లేదని అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా తన తర్వాత తన కొడుకుని ఏ విధంగా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటుందో విఆర్ఏలు తమ ద్వారా తమ వారసులకు ఉద్యోగాలు బదిలీ చేయాలని అడగడం తప్ప అని అన్నారు భారతీయ జనతా పార్టీ వారికి అండగా ఉంటుందని కేసీఆర్ మెడల వంచి అయినా సరే వారికి ఇస్తామన్న హామీలు నెరవేర్చే వరకు తమ వెనక ఉండి పోరాడతామని హామీ ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ మండల అధ్యక్షులు బండారు మహేష్ సీనియర్ నాయకులు ఎలుకంటి సురేష్ బీజేపీఎం జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెండియాల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు రామకాంత్ యువ మోర్చా పట్టణ మండల అధ్యక్షులు ఆర్కే యాదవ్ వేములవాడ మహేష్ చారి నాయకులు బెండే సతీష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు కుల వృత్తుల అభివృద్ధే మా లక్ష్యమని కుల వృత్తులు బాగుపడితేనే మనిషి మనుగడకు అర్థమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు నందనంలో నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మానవుడు భవిష్యత్తులు ఎత్తుకు ఎదగగలడు ఈ ముఖ్య ఉద్దేశంగానే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గౌడ సామాజిక వర్గ అభివృద్ధికై రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన నీరా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఉత్పత్తిదారులు తయారు చేసే ప్రతి వస్తువు కల్తీకి గురి అవుతుంది కానీ కుల వృత్తులతో ఏర్పడే మానవుడికి అత్యవసరమయ్యే ప్రతి వస్తువు
ఆరోగ్యాన్ని అందిస్తుందన్నారు. హరితహారంలో భాగంగా తాడి చెట్లను పెంచడం వలన పర్యావరణ రక్షణే కాదు, తాడి చెట్టు నుండి వెలువడే నీరుతో కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. మొదటగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి కలెక్టర్కు నీరాను అందజేసి మంత్రి సేవించారు. మా ప్రభుత్వం 5527 పెన్షన్లను అందజేస్తున్నామని తెలిపారు. నేటి సమాజంలో కుల వృత్తులు కుల వివక్షకు గురి కావడం చాలా దారుణమన్నారు. గౌడ వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్సూరెన్స్, లబ్ధిదారులకు ఐడి కార్డులను అందజేశారని తెలియజేశారు. हैदराबाद पट्टपगले कारु चिकट्लु कम्मुकुन्नायि. आकाशं नीलं नुंडि नल्लनि रंगुलोकि मारिंदि. ओक्कसारिगा उरुमुलु मेरुपुलतो कुंडपोत वर्षं कुरिसिंदि. నగరాన్ని వరుణుడు వీడడం లేదు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అకస్మాత్తుగా వర్షం కురవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షంతో లోతట్టు ప్రాంతం జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లలో వీధుల్లో డ్రైనేజీలు అద్వానంగా ఉండటంతో రోడ్డుపై వర్షం నీరు ప్రవహిస్తుంది. కొన్ని చోట్ల వర్షం నీరు వెళ్లేందుకు దారి లేక ఇళ్లలోకి చేరుతున్న నీరు. వర్షం దంచికొట్టడంతో అనేక చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్, కాలేజీల నుండి ఇంటికి వెళ్లే సమయం కావటంతో వరద నీటిలో ప్రయాణం నరకప్రాయంగా మారింది. భారీ వర్షం కురవటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్షంతో ఇప్పటికే పొంగి పొర్లుతున్న మూసీ నది ప్రవాహం ఎక్కువయ్యే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ తనయ్య షర్మిలపై టీఆర్ఎస్ కీలక నాయకుడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యం కావాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళు తక్షణం ఏపీకి పోవాలి. ఇదే రాజన్నకు వ్యతిరేక రాజ్యం. రాజన్న తెలంగాణ విషయంలో ఏమన్నాడో వారు మర్చిపోయారని తెలంగాణ సమాజం మాత్రం మర్చిపోలేదన్నారు. ఈ విషయాన్ని వారు తెలుసుకుంటే మంచిది, లేకుంటే తెలంగాణ ప్రజలే తరిమేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, తెలంగాణ ఇస్తే ఏపీ నుంచి ఎవరైనా తెలంగాణకు రావాలంటే వీసాలు తీసుకొని రావాల్సి ఉంటుందని వైఎస్ అనలేదా? ఆ విషయంపై వైఎస్ షర్మిల ఏం సమాధానం చెబుతారో చూస్తామని అన్నారు. గతం తెలియని వాళ్ళు, గతం గురించి మర్చిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి తెలంగాణ కోసం ఏదో చేస్తామంటే ఇక్కడున్న ప్రజలు పిచ్చివాళ్ళని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు, వైఎస్ బొమ్మతో ఓట్లు అడుక్కుంటున్నామంటే ఇక్కడ షర్మిల పప్పులు ఉడకవని గుత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సంప్రదించకుండానే పోలవరంలోని 7 మండలాలు సీలేరు ప్రాజెక్టును ఏపీలో కలిపారన్నారు. పోలవరం అనగానే హైదరాబాద్ను కలుపుతారా అంటున్న వారు 1956కు ముందు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. అప్పుడు ఏపీ మద్రాసులో ఉందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఇప్పుడు ఏపీని కూడా మద్రాసులో కలిపేస్తామంటే ఊరుకుంటారా అని ఏపీ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పంప్ హౌస్ మునగడానికి కారణం మానవ తప్పిదం కాదని, ప్రకృతి వైపరీత్యమే అని అన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ నిండా మునిగిపోవడం ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయని వ్యక్తి రాజీనామా చేసి ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అంశాన్ని మరింత కాలం సాగదీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పట్లో రాకపోవచ్చునని స్పష్టం చేశారు. గట్టుప్పల్ మండలం ఏర్పాటు అంశం ఇప్పుడు కొత్త కాదని, రాజకీయాలకు మండలాల ఏర్పాటుకు సంబంధం ఏమిటని అన్నారు. సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. తిరిగి బుల్టన్ కి స్వాగతం. కుషాయిగూడ పరిధిలో కుండపోత వర్షంతో పొంగి పొర్లతున్న రహదారులు, దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్వి కాలనీ 4వ డివిజన్ లో గంట సేపుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జలమయమైన రహదారులు, పొంగి పొర్లుతున్న నాలాలు, ఆగిపోయిన వాహనాలు, ఎక్కడికక్కడే ఆగిపోయిన ప్రజలు. ఉద్యోగులు వెంటనే జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ సిబ్బంది, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది స్పందించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కుండపోత వర్షంతో కుషాయిగూడ బస్టాండ్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాఠశాల సమయం అయిపోయేసరికి వర్షం బాగా రావటంతో వర్షంలో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మూసారంబాగ్ బ్రిడ్జిని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమ్మద్ ఆలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్తో మరియు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డితో కలిసి ముసరాంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు మంత్రులు. ఈ సందర్భంగా వారు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి బ్రిడ్జ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, పక్కా ప్రణాళికతో వర్షాకాలం తగ్గిన వెంటనే నవంబర్లో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభించి 9 మాసాల్లో పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది చెత్త చెదారాన్ని తొలగించారు, మరికొద్ది గంటల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్, జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు, సిఈ జియాఉద్దీన్, ఏఎంఓహెచ్ జ్యోతిబాయ్, ఈఈ శంకర్, డిఈ సువర్ణ, ఏఈ విఘ్నేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి జాఫర్ మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపుతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో గోదావరి ముంపుకు గురి అయిన వరద బాధితులకు సహాయం అందజేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపుతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సహకారంతో గోదావరి ముంపుకు గురి అయిన వరద బాధితులకు ఏటూరు నాగారం మండల కేంద్రంలో 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు అలాగే రామ్సాగర్ అండ్ లంబాడి తండా గ్రామాలకు 900 కుటుంబాలకు సహాయం చేసిన ట్రస్ట్ బృందం మరియు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే సీతక్క గోదావరి ముంపు గ్రామాలను ఆదుకోవాలని, పేద ప్రజలను ఆదుకోవాలని కోరటంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి సహకారంతో
ఏటూరు నాగారంలోని 3వ వార్డు 4వ వార్డు 5వ వార్డు అలాగే రామసాగర్ లంబాడి తండా గ్రామాలకు 350 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 2 చెద్దర్లు 2 కిలో ఆయిల్ ప్యాకెట్స్ 5 కిలోల కందిపప్పు 15 కిలోల బియ్యం ఉల్లిగడ్డ కిలో ఉప్పు కారం పసుపు గోధుమ పిండి ఒక చాప దాదాపు 3000 రూపాయలు విలువ చేసే కిట్టును ప్రతి కుటుంబానికి అందించారు ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వారి బృందం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న మరియు మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు అయ్యూబ్ ఖాన్ మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా మొదటగా వచ్చేది సీతక్క అని వరదలకు ఏటూరు నాగారంలోనే వారం రోజులు ఉండి అందరికీ తనకు తోచిన సహాయం అలాగే స్వచ్ఛంద సంస్థలను సంప్రదించి వారి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు సహాయం అందిస్తున్న సీతక్కకు అలాగే స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేశారు మీకు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖలీల్ ఖాన్ మండల ప్రధాన కార్యదర్శి వాపిలాల చిన్న ఎల్లయ్య మాజీ ఎంపీటీసీ వాపిలాల నరసింగారావు ముక్కేర లాలయ్య జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్ టౌన్ అధ్యక్షులు సులేమాన్ మండల ఉపాధ్యక్షులు రియాస్ జిల్లా యూత్ మీడియా ఇన్ఛార్జ్ గద్దల నవీన్ మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్ టౌన్ యూత్ అధ్యక్షులు లక్ష్మి సరుకొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఇది ఆర్డిటి అంటే రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అన్నట్టు వాళ్ళు మన ఎక్కడ బాధలల్ల ఉన్నా గానీ ఇంత ముందు నాగాటు శనగకుంటా గనుక గాలిపోతే కూడా మన ఎమ్మెల్యే సీతక్క గారు వాళ్ళని కోరుకుంటే ఆ శనగకుంట కూడా మీకు అందరికి తెలుసు మీరు వాట్సాప్ లల్ల టీవీలల్ల చూస్తారు శనగకుంట మొత్తం గాలిపోతే సీతక్క ఒకటి పెట్టి ఈ ఊరు గ్రామం మొత్తం గాలిపోయింది వీళ్ళకు దాతలు ట్రస్ట్లు వీళ్ళంతా ఇట్లాంటి సంస్థ వాళ్ళని సాయం చేయమంటి సీతక్క కొరగా వీళ్ళు మనకు 1000 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 20 మంది టీమ్ గా వచ్చి ఇప్పటికి వారం నుంచి ఇక్కడ ఉండి మన లోకల్ గా ఉన్న మన మూడు మండలాలు ఎందుకంటే గోదావరి నుంచి మొత్తం ఎక్కడెక్కడ మునిగిపోయిన ఊర్లన్నీ ఒక లెక్కగా తీసుకొని ఈ సార్లు పాప నిద్ర ఆగారాలు మాని మొత్తం మనకు అందరికి మన సంస్థ ద్వారా మనకు సీతక్క ఆదేశాలు ఆమె చేసిన సేవ చేయమని వాళ్ళని కోరగా వాళ్ళు అనంతపురం నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వాళ్ళు మనకు అందిస్తారు కాబట్టి మనకు ఇచ్చిన టోకెన్లు ప్రతి ఒక్క టోకెన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు ఎవరు నాకు రాలేదు అనకండి అందరు కూడా ఈ సంస్థకు కృతజ్ఞతగా భావంగా అందరు ఒకసారి చప్పట్లు కొట్టి వాళ్ళకు అందరు చప్పట్లు కొట్టారు వీళ్ళు ఆర్డిటి ఇట్లా మనకు సహాయం చేస్తానికి ఇంకా చాలా దిక్కులో చేస్తాను భూపాల్పల్లి మా భూపాల్పల్లి ఏరియాలో మళ్ళా వాళ్ళ అనంతపురం ఏరియాలో చెంచులకు వాళ్ళకు ఇండ్లను కూడా కట్టించిన దాఖలున్నాయి మన దాంట్లో ఎవరైనా ఏ ఆదరవు లేని వాళ్ళకు కూడా వాళ్ళు సహాయాలు చేసిండ్రు కాబట్టి వాళ్ళకు ఇంకోసారి అందరూ ఆహ్వానించి సపోర్ట్ పడతాం కోరగా అనంతపురం నుంచి 1000 కిలోమీటర్ల దూరం నుంచి 20 మంది వచ్చి గత 5 రోజులుగా చాలా నిటునార మండల ప్రజలకు ఇలా రామన్నగూడెం రామనగర్ రమణగూడెం రామనగర్ లంబడి తండ ఏటూరులో 1000 కుటుంబాలకు మొత్తంగా సరుకులు అందించారు వారికి వారి యొక్క ట్రస్టుకు వారి యొక్క ట్రస్ట్ సభ్యులకు అందరికీ ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేత చంద్రబాబు జనసేనాని పవన్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు కాపుల ఓట్లను మూటకట్టి వాటిని హోల్సేల్ కు చంద్రబాబుకు అమ్మేశారని కీలక వ్యాఖ్యలు చేశారు కాపుల ఓట్లను మూటకట్టి వాటిని హోల్సేల్ కు చంద్రబాబు అమ్మేసి సహకరించేందుకు దత్తత పుత్రుడు రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు తమ ప్రభుత్వం కాపు నేస్తం మాత్రమే కాదని కాపు కాస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు కాకినాడ జిల్లాలో కాపు నేస్తం నిధులను సీఎం విడుదల చేశారు సభలో సీఎం ప్రతిపక్షాలపైన ఫైర్ అయ్యారు చంద్రబాబు తన పాలనలో కాపులకు ఏటా 1000 కోట్లు ఇస్తామని చెప్పి 5 ఏళ్ల కాలంలో 1500 కోట్లు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు చంద్రబాబు చేసిన మోసాలు చెప్పిన అబద్ధాల్లో కాపులకు ఇచ్చిన హామీలు కలిసిపోయాయని ధ్వజమెత్తారు తాము ప్రతి కుటుంబానికి మంచి చేస్తున్నామని చేస్తున్న మంచిని నిజాయితీగా ప్రతి ఇంటికి వెళ్లి చెబుతున్నామని సీఎం చెప్పుకొచ్చారు దేశంలో ఎక్కడైనా ప్రజలకు చేసింది నిజాయితీగా చెప్పుకునే పాలన ఉందా అని ప్రశ్నించారు నేడు తన విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయితే చంద్రబాబు అండ్ కో ఆలోచన
दाचुको पंचुको तिनुको अनेदी चंद्रबाबु दुष्ट चतुष्टायनं विधानमनी चेप्पुकोच्चारु। प्रति इंट्लोनू ई प्रभुत्वं द्वारा जरुगुतुन्न मंचु गुरिंची चर्च जरगालन्नारु। डीबीटी कावाला चंद्रबाबु डीपीटी कावाला अनेदी आलोचन चेयालनी सूचिंचारु। सामाजिक वर्गाल बागु कावाला लेकपोते चंद्रबाबु अंड टीम बागुपडे पालन कावाला अंटू प्रश्निंचारु। निजायती कावाला लेकुंटे मोसं वेन्नुपोटु अबद्धाल मार्पु चंद्रबाबु राजकीयं कावाला अंटू मुख्यमंत्री ప్రజలకు సూచించారు। ఏ పేదింటి కుటుంబానికి అయినా మంచి జరిగేలా పాలన అందిస్తున్నామని చెప్పారు। గుండె మీద చేతులు వేసుకొని ఆలోచించాలని సూచించారు। హుదుద్ సమయంలో తాను తిరిగానని అక్కడక్కడ రేషన్ బియ్యం పాచిపోయిన పులిహోర ఇచ్చారని గుర్తు చేశారు। ఇప్పుడు వరద బాధితులకు ఎక్కడ సహాయం అందలేదని ఏ పొక్కరు చెప్పడం లేదని సీఎం వివరించారు। చంద్రబాబు లాగా తనకు మీడియా దుష్ట చతుష్టయం లేదని తన నమ్మకం మీరేనంటూ సభికులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు। ప్రతి ఇంటికి మంచి చేశానని నిజాయితీ ఉంది, మంచి చేసిన అక్క చెల్లెళ్ళ మద్దతు ఉందనే నమ్మకం ఉందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు। కాపునేస్తం ద్వారా ఈ రోజు 338792 మంది లబ్ధిదారుల ఖాతాలలో 508 కోట్లు జమ చేశారు। తనది అక్క చెల్లెళ్ళు రైతులు పేదల ప్రభుత్వంగా అభివర్ణించారు। మేనిఫెస్టోలో చెప్పకపోయినా మీకు తోడుగా ఉండాలని ఈ పథకం తీసుకువచ్చామని సీఎం వివరించారు। 3 ఏళ్లలో కాపునేస్తం పథకానికి 1492 కోట్లు అందించానన్నారు। 3 ఏళ్లలో కాపు సామాజిక వర్గానికి 16256 కోట్లు లబ్ధి చేకూరిందని వివరించారు। ఇళ్ల పట్టాల పథకం ద్వారా 246080 రూపాయలు కాపు మహిళలకు 12000 కోట్లు లబ్ధి చేకూరిందని చెప్పారు। ఈ 3 ఏళ్లలో కాపు కుటుంబాలకు జరిగిన లబ్ధి 32000 కోట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు। చెన్నై వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి। ఈ క్రీడా పోటీలను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు। ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది। మహాబలిపురంలో జరిగే 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు విజయవంతంగా నిర్వహించాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫేమా ఖండు, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్లతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఫోన్ ద్వారా తమ అభినందనలు తెలిపినట్టు ప్రభుత్వం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు। ఇంతటితో వార్తలు సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే టిఆర్9 టీవీ। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.